గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొద్ది రోజులకి ఒక రంగం, ఒక వ్యవస్థ రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. ఏంటిది అంటే అది భవన రంగ కార్మికులు. ఎప్పుడైతే అమరావతి రాజధానిగా ఉండదు అని నిర్ణయం తీసుకున్నారో అప్పుడే అమరావతిలో అక్కడ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో అమరావతిలో దాదాపుగా 50,000 మంది పనిచేసేవాళ్ళు, అలాగే పోలవరంలో 30,000 మంది పనిచేసేవాళ్ళు. అది కాకుండా చిన్న రోడ్లు, పెద్ద రోడ్లు అన్నీ కూడా ఈ సిమెంట్ రోడ్లు వేయడం ద్వారా గ్రామాల్లో, సిటీల్లో, నగరాల్లో, మున్సిపాలిటీల్లో పనిచేసే వాళ్ళు దాదాపుగా 100,000 మంది ఉండుండేవాళ్ళు ఎక్కడికక్కడ. కానీ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ రంగం ఆగిపోయిందో దాంతో మొత్తంగా హమాలీలు మొత్తం రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి నేను ఒంగోలు నడిబొడ్డునున్నాను. ఉదయం అయింది, ఎక్కడున్నా సరే హమాలీలు పొద్దున్నే పనికి వెళుతూ ఉంటారు. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళని చూడొచ్చు. నిజానికి ఈ ప్లేస్ కానీ తెలుగు రాష్ట్రాలు కానీ ఎక్కడైనా ఈ సమయానికి కిక్కిరిసి ఉంటారు హమాలీలు. ఎందుకంటే వాళ్ళ అవసరం అంత ఉంటుంది. కానీ ఈరోజు ఈ హమాలీలు వాళ్లే పనెత్తుక్కునేలాంటి పరిస్థితి ఉంది అనేది అనేక వ్యాఖ్యలు బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా పలచగా ఉన్నారు, కొంతమందే ఉన్నారు. మరి వీళ్ళకి అసలు పనుందా? ఈ 5 ఏళ్ల పాటు వీళ్ళ పడ్డ కష్టం ఏంటి? వీళ్ళు ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసుకున్నారు. దాదాపుగా 1600 కోట్లు సంక్షేమ నిధి వీళ్ళ డబ్బుతోనే ఏర్పాటు చేసుకున్నారు. అంటే వీళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళైనా లేదంటే ఎవరైనా మరణించినా వారి సంక్షేమం కోసం ఏర్పాటు చేసుకున్న డబ్బు ఈరోజు ఆ కుటుంబానికి అందకుండా ప్రభుత్వం ఒక పక్కదారి మళ్లించడం వల్ల ఇంకా అనేక ఇబ్బందులు పడుతున్నారు అనేది వీరి ప్రధాన ఆరోపణ దాదాపుగా 5 ఏళ్ల నుంచి. మరి ఇవన్నీ సాల్వ్ అయినాయా? కన్స్ట్రక్షన్ రంగం మరి 3 పువ్వులు 6 కాయలుగా ఉందా? ఎలా ఉంది అనేది ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ, ఎలా ఉంది? పని దొరుకుతుందా? ఏడమ్మ, పని దొరకటం లేదు. ఏం లేదు, బాడిగలు కట్టుకోలేక పని లేక. ఈ 45 సంవత్సరాలు 4 సార్లు వేసాడు, 1 సారి వేసాడు మాకు. 2 మళ్ళీ 2.5 కట్టుకోలేక పనులు లేక అల్లాడిపోతున్నాం మేము. అసలు మాకు ఏ సాయం చేయట్లేదు, మాకు ఏమీ రాలేదు. అసలు ఇంతకు ముందు ఎలా ఉండేది పని? ఇంతకు ముందు బాగానే ఉంది, మాకు ఇప్పుడు ఏమి చేయలేదు. ఈ 4 సంవత్సరాల నుంచి మాకు అసలు ఏమి చేయలేదు, ఏమి లేదు. డబ్బులు వచ్చేది కూడా, పింఛన్ వచ్చేది కూడా మమ్మల్ని తీసేసాడు. ఇట్లా 2.5 సంవత్సరం ఇచ్చాడు, ఇంక తీసేసాడు. ఎందుకని? ఏమో మరి, ఇంక ఇట్లా ఆపేసాడు. ఇప్పుడు పని దొరకడం అంటే ఇక్కడ పడుగాపులు గాయడమేనా? సాయంత్రం 6:30 దాకా ఏడే ఉండాలి. ఎవరో తీసుకుపోయేవాళ్ళు తీసుకెళ్తారు, లేకపోతే లేదు. పనులు లేవు, ఏం లేవు. అసలు కూటికోళ్ళు లేక అల్లాడిపోతున్నాం మేము. అంత కష్టంగా ఉంది. ఒక్కొక్క రోజు అసలు 2 నెలలు కూడా చెక్కదు, పని దొరకదు. అట్లా ఏం చేస్తా? పస్టులు ఉండేది, తినేది గమ్ముగా ఉండేవాళ్ళం. బాడిగలు కట్టుకోలేక వాళ్ళ చేత అనిపించుకుంటా అట్నే అసాట్లు పడతా ఉన్నాం. అట్టే చదివిస్తా, ఏం చేస్తావు? ఉన్న రోజు పోయేది, లేని రోజు చదువు లేదు, ఏం లేదు. చదువులు కూడా మానిపించాం పిల్లలు పెట్టలేక. అమ్మ ఒడి ఇవన్నీ ఉన్నాయి కదా పేదలకు, ఏమీ లేదు. అమ్మ ఒడి లేదు, ఏమీ లేదు. నీకు ఇవ్వలేదా? మిగతా వాళ్ళకి అందరు కూడా ఎవరికి లేవు, ఎవరికి లేదు. కొంతమందికి వేసాడు, కొంతమందికి వేయలేదు. లేవు, ఏం లేవు. ఇల్లు ఇల్లు ఉన్న వాళ్ళకి ఏమో ఇల్లు ఇచ్చాడు. ఎందుకు పని తగ్గింది? పని తగ్గిందంటే ఇసుక రేట్లు పెరిగినాయి, ఇక్కడ లేబర్ ఎక్కువ ఉన్నాము. ఇసుక రేట్ 8,000 9,000 ఉంది. ట్రాక్టర్ వచ్చి ఒక లారీ వచ్చి 30,000 35,000 ఉంది. ఆ రేట్ల వల్ల ఈ ఇంటికల్ వాళ్ళు కూడా ఎవరు చేపించుకోలేక మాకు పనులు లేదు, ఏమి లేదు. మేమేందంటే మేము ఈరోజు కూలీలు కాబట్టి వస్తాము, 6 గంటలకు వస్తాము. మధ్యాహ్నం 1 గంట 2 గంటల దాకా ఉంటాము. ఉన్నప్పుడు కూడా ఎవరు పిలిచేవాళ్ళు లేక పస్తులు ఉండి ఎన్నికపోతున్నాము. అదొకటి. మళ్ళీ పైపెచ్చు, నీకు అయ్యి ఇస్తున్నాం ఇయ్యి ఇస్తున్నాం అని చెప్పి అన్నాడు. మాకేది చెందలేదు, రోడ్లు రాలా. మాకు ఏ ఇళ్ళుకి రోడ్లు చేయలేదు, ఏ నీళ్లు కూడా పంపించలా. ఎందుకు రావడం? రావడమే భవన రంగ నిర్మాణం మీద ఒక దెబ్బ పడింది. అదంటే మీ అందరి మీద పడింది ఇండైరెక్ట్ గా. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కుటుంబాలు ఇలా అల్లాడిపోతున్నాయి? కనీసం అంటే ఒక 100-200 కుటుంబాలు అల్లాడుతున్నాయి. మా కాలనీ వరకు కాదు, మొత్తం రాష్ట్రం అంతా ఎంతమంది, ఎన్ని లక్షల మంది కనీసం ఉంటారు మనకు తెలియదు. అవన్నీ అందరు చాలా మంది పైన ఉంటారు. ఎక్కువ మంది, 2 లక్షలు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మాకు ఏవి రావటం లేదు, ఇసుక రేట్లు పెరిగినాయి, మా కూలీలు కూడా పెరగట్లా. అందుకని ఇక్కడ అన్న క్యాంటీన్ ఉంటే అన్న క్యాంటీన్ కూడా 5 రూపాయల క్యాంటీన్ కూడా తీసుకొచ్చాడు. మీకు బాగా ఉపయోగపడలేదు కదా?
మరి పని లేని వాళ్ళు 5 రూపాయలు పెట్టుకుని అన్నం తినే వాళ్ళమే అది కూడా తీసుకొచ్చారు. అన్న క్యాంటీన్ వచ్చినప్పుడు ఇక్కడ పొద్దున్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 5 రూపాయలకు అన్నం పెట్టాడు, అది మాకు ఉపయోగం. తక్కువ 1 రూపాయలకు వచ్చేది ఇసుక, ఆ ఇసుక లేదు. ఆయన ఉన్నప్పుడు 5 రూపాయలకి మాకు అన్ని 5 సంవత్సరాలు చేసినాం బాగుంది. ఈయన చేసిన తర్వాత ఏమీ లేదు, వచ్చి అప్పులు చేసుకుని వెళ్ళిపోతున్నారు పని వాళ్ళు అందరూ. ముందు రేటు 100 రూపాయలకు వచ్చేటప్పుడు, ఇప్పుడు 250. అందరూ ఆయన ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు పని చేసుకొని 10 రూపాయలు కానీ 1 రూపాయలు కానీ వచ్చిన వారికి ఇంటికి తీసుకెళ్లేవాళ్ళు. ఇవాళ అందరూ అప్పులు పాలైపోతారు, ఖర్చు పెట్టుకుని ఆ వచ్చిన డబ్బులు ఏడా సరిపోతున్నాయి, ఇంటికాడ పెళ్ళం పిలకాలి ఏమి లేదు.